ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే హీరో, ఎవరు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉంటారే వాళ్ళే విలన్. ఇది కొంతమంది వాళ్ళకి వాళ్ళు అన్వయం చేసుకుంటూ ఉంటారు ఇటువంటి పదాలని. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన విలన్ అయిపోరు, లేదంటే అధికార పక్షంలో ఉన్నంత మాత్రాన హీరోను అయిపోరు. వాళ్ళు చేసే పనులను బట్టి అది విలనిజమా హీరోయిజమా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎవరి మధ్య నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని విలన్లుగా కొంతమంది పేర్కొంటున్న పరిస్థితి సోషల్ మీడియాలో. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఖచ్చితంగా ఆయన హీరో అనేది వైసీపీ నేతలు కానీ ఆయన అభిమానులు కానీ చెబుతున్నమాట. ఓకే, ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన వస్తుంది, అసలు ఎవరు ఏం చేశారు అంటే రాజధాని అంశంలో చాలామంది కొన్ని ఇవాళ కథనం చూశారు. అసలు రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అనేది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఏర్పాటు చేయడం. కరెక్టే, అసలు రాజధాని ఏర్పాటు చేయలేనిది ఎవరు? అసలు అవకాశం ఉన్నప్పుడు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని అక్కడికక్కడ వదిలేసి పారిపోయి వచ్చేసి ఇక్కడ విజయవాడలో అమరావతి అనే ఒక అతిపెద్ద రాజధాని నిర్మించేస్తాము సింగపూర్ తరహా అని చెప్పి గ్రాఫిక్స్ చూపించింది ఎవరు? అది ఐదేళ్లలో పూర్తి చేయకుండా తాత్కాలిక రాజధాని నవనగరాలు అనే పేరుతో ప్రజలని మభ్యపెట్టింది ఎవరు? భ్రమ చూపించింది ఎవరు? అంటే ఎక్కడికక్కడ మధ్యలో వదిలేస్తే పనులన్నీ ఫినిష్ చేయకుండా మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ ఇంకా ఐదేళ్ళు అధికారంలో ఉండొచ్చు అని స్కెచ్ చేసింది ఎవరు? అసలు అప్పుడు విలన్ ఎవరు, హీరో ఎవరు? అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి అంటే ఒకసారి ప్రజలు ఆలోచించకుండా ఆటోమేటిక్గా సమాధానాలు దొరికేస్తాయి. ఇవి నేను వేస్తున్న ప్రశ్నలు కాదు, వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న. వైసీపీ సోషల్ మీడియాలో మీరు ఒకసారి చూడొచ్చు, ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, అది కరెక్టా కాదనేది ప్రజలు ఆలోచించుకోవాలి. టీడీపీని ఎప్పుడు టార్గెట్ చేయడమే వైసీపీ పని అనుకుంటే ఈ ప్రశ్నలు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మూడు రాజధానులు పెట్టేస్తారన్నారు, ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి విశాఖలో పెట్టేస్తారు. అది చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నదాన్ని విశాఖలో పెడతారని ఆయన చెప్పలా. ఆయన పరిపాలనా రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తారన్నారు, ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉంటాయి శాసన రాజధానిగా. కర్నూలులో న్యాయ రాజధాని పెడతారన్నారు, ఎందుకంటే కర్నూలు వాసులు మన ఆ ప్రాంతం అభివృద్ధి చెందొద్దా, కొంచెం చెప్పించండి కర్నూలు ప్రజలతో మాకు న్యాయ రాజధాని ఇక్కడ వద్దు, తీసుకెళ్ళి అక్కడే ఉంచొచ్చు అని చెప్పించండి, లేదంటే విశాఖ ప్రజలతో చెప్పించేయండి మాకు ఇక్కడ పరిపాలనా రాజధాని వద్దు, తీసుకెళ్ళి అక్కడే చెప్పించే అక్కడే పెట్టించండి చెప్పి ప్రజా తీర్మానం చేయించేయండి. పోరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోని విలను అప్పుడు చంద్రబాబు నాయుడు హీరో అనేసుకోవచ్చు. అప్పుడు అది ఏమన్నా జరిగిందా? అది జరగదు, అందుకు ప్రజలు అంగీకరించట్లేదు అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, లేదంటే మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి. అవి ఇంకా రేపు పొద్దున్న ఎంపీడీసీ ఎడ్బిడీసీ ఎన్నికల రిజర్వ్ ఫలితాలు వస్తే కనుక అప్పుడు ఇంకా మొత్తం సీన్ క్లియర్గా అర్థమైపోద్ది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికే అర్థమైపోయింది. ఇంకా ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉంది రాజధాని మీద? కాకపోతే ఒక ఏదో ఒక అద్భుత సృష్టి మేము చేసేసాము అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్గా చిత్రీకరించేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగిపోతుంది. మరోవైపు అమరావతి రాజధాని అక్కడ భూముల రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఓకే దాని గురించి, ఎందుకంటే రైతుల గురించి మనం ఎప్పుడూ విమర్శించలేదు కాబట్టి అది విమర్శించడం కూడా తప్పు. కాకపోతే దానికి మీద ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. అంతవరకు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే రైతు చాలా ఇంపార్టెంట్, దేశానికి వెన్నుముక రైతు. ఖచ్చితంగా రైతుకు అన్యాయం జరిగే ఏ ప్రభుత్వాన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు మీడియాకి. రైతుకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలి, అది ప్రభుత్వ కర్తవ్యం, ప్రభుత్వ బాధ్యత. ఆ నైతికతను పక్కన పెట్టకూడదు. మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం చేస్తుంది అనేది, గత ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. నేను చాలా ఇంటర్వ్యూలో వైసీపీ నేతలను పదే పదే ప్రశ్న అడగకుండా అదే సమాధానం చెప్పాను. గత ప్రభుత్వం ఏం చెప్పిందో, వాళ్ళు ఇస్తానన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ల్యాండ్స్ కానివ్వండి లేదంటే రెసిడెన్షియల్ ల్యాండ్స్ కానివ్వండి, దానికి సంబంధించి అలాగే డెవలపింగ్కి సంబంధించి కూడా అవి చేసిస్తామంటున్నారు, దానికి కట్టుబడి ఉన్నారు. మరి అంతకుమించి ఇంకా వేరే కోరికలు వీళ్ళు తీరుస్తారా లేదనేది ఇంకా వాళ్ళకి మధ్య జరిగిన చర్చలు బట్టి ఉంటుంది. అయితే ఆ చర్చలు కూడా జరుగుతాయి లేదనేది ఇంకా గ్యారంటీ లేదు. సో ప్రస్తుతానికైతే ఎవరు ఇక్కడ విలన్లు ఎవరు హీరోలు అని కాదు, ఈ కథనం ఎందుకు వైరల్ అవుతుందో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు, ఇంకా చంద్రబాబు గారే చేయాల్సింది చేయలేదు అని ఆయన చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది. ఆ రోజే తాత్కాలికం అనే మాట అనకుండా ఉండి ఉంటే, ఇది శాశ్వత రాజధాని నేను ఏర్పాటు చేసేస్తున్నాను అనేసి ఉండుంటే ఈరోజు ఈ ప్రస్తావన వచ్చి ఉండేది కాదేమో. ఆయన అప్పుడు తాత్కాలికం అని కట్టిన ప్రతి బిల్డింగ్ తాత్కాలికం అంటూ చెప్పుకొచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టు అందులోకి అది ఆయన రైటు, ఆయన ఇష్టం, ఎక్కడైనా పరిపాలించుకోవచ్చు,
ఏ ముఖ్యమంత్రి అయినా తన ప్రభుత్వాన్ని తన పరిపాలనను ఎక్కడుండైనా చేయొచ్చు, చెట్టుకుండైనా చేయొచ్చు. పుట్టక ఇంతకుముందు అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, హైదరాబాద్ అసలు మేము చెట్ల కింద అయినా ఉండి పరిపాలన చేసేస్తామని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చేసారు. ఓకే, దాని వెనకాల ఓటుకు నోట్ల కేసు ఉందో ఇంకోటి ఉందో ఇంకోటి ఉందో, దాన్ని తప్పించుకోవడానికి కేసీఆర్ నుంచి అక్కడి నుంచి వచ్చేసారో ఏంటో, 10 ఏళ్ళు మనకి విభజన చట్టం ప్రకారం సమయం ఉన్నా సరే వచ్చేసారనే ప్రచారం అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దానికి అది ఇంకా ఆ పార్టీ వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇక్కడ మరి దీంట్లో ఏదో చంద్రబాబు గారిని హీరో చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ చేసేద్దామంటే ప్రజలు ఎలా అంగీకరిస్తారు? ఇంకా దీని మీద దీనికి సమాధానం ఏంటనేది ఇంకా ప్రజలే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.